మిత్రమా. 46 రోజులే ఉంది. ఈ 46 రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం. నగరికెళ్ళాను, మదనపల్లికి వచ్చాను, ఈరోజు ఇక్కడికి వచ్చాను. మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది. మనమంతా సిద్ధం, ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి, రాప్తాడులో మీటింగ్ పెట్టండి. ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్కరోజుంటే, ఒక్క నిమిషం ఉంటే, అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా. డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీలు ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు. ఏం తమ్ముళ్ళు అయిపోయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే మూడు పార్టీలు కలిసి బరిలోకొచ్చాం. మేము కలిసింది మా కోసం కాదు, రాష్ట్రం కోసం. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం. మహిళల రక్షణ కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరిలోకి దిగాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రజాగళాన్ని నిపించడానికి